ఇవాళ సీఎం రేవంత్ కొడంగల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనున్నారు. కొడంగల్ నారాయణపూర్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సుమారు 4,300 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోస్కిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొడంగల్కు వెళుతున్న రేవంత్ సభకు స్థానిక కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో కొడంగల్ దారులన్నీ కాంగ్రెస్ మయంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ కు భారీ ఎత్తున అపూర్వ స్వాగతం పలికేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. గత 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొడంగల్ను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ది చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సందర్భంగా రేవంత్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే కొడంగల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో రేవంత్ ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం పదవిని అధిరోహించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్ ప్రాంత అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కొడంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష ఐదు కొండల్ నారాయణపూర్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి ఏపీలో వచ్చిన జీవో 69 కారణంగా అమలుకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో కొడంగల్ నారాయణపూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి.